శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం అమడగూరు మండలంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ గతంలో బ్యాంక్ మేనేజర్ గా పనిచేసిన పెన్షన్ రెడ్డిని అరెస్ట్ చేసి బాధిత రైతులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా కార్యదర్శి మున్నా మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు కార్మికులు కూలీల కోసం బ్యాంకులు ఏర్పాటు చేస్తారని అయితే ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో రైతులను కూలీలను బ్యాంక్ అధికారులే మోసం చేసి దాదాపు 80 లక్షల మేర రైతుల సొమ్మును బ్యాంక్ అధికారులు మోసం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంక్ సిబ్బంది రైతుల పేర్లు చెప్పుకొని రుణాలు మంజూరు చేయించుకొని బ్యాంక్ అకౌంట్లలో అధికారుల ఖాతాల్లో రైతుల రుణాలను జమ చేసుకుని రైతులను నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం నాయకురాళ్లు శివమ్మ రాజమ్మ రైతు సంఘం నాయకులు వెంకటరమణ ముబాష బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు. గతంలో పనిచేసినటువంటి బ్యాంక్ మేనేజర్ పెంచల్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేసి అతను కాజేసినటువంటి సొమ్మును వెంటనే రికవరీ చేసి ఎవరైతే అమాయకులుగా ఉన్నటువంటి ఖాతాదారుల డబ్బును కాజేసి దాదాపుగా 80 లక్షలు కాజేసినటువంటి పెంచల్ రెడ్డిని ఇంతవరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదని చెప్పేసి గ్రేటర్ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. అమాయకులను చేసి మీరు మొత్తం స్టాఫ్ అంతా కలిసి చేసినటువంటి ఈ దురాగతాన్ని గతం నుండి నిర్ణయం చేయడం జరిగింది. అతనికి ఇంతవరకు కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎందుకు రికవరీ చేయలేదని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఆయన ఒకటే కాదు దీంట్లో ఉన్నటువంటి మొత్తం స్టాఫ్ కూడా తెలియకుండా ఎటువంటి లోన్లు ఎట్లిస్తారని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మీరు అమాయకులైనటువంటి రైతాంగాన్ని అమాయకులను బట్టి ముద్ర లోన్ ఇస్తామని చెప్పేసి 100 రూపాయలు ఇచ్చి 2 లక్షలను కాజేసి ఆ విధంగా చాలా మంది ఖాతాదారులను మీరు మోసం చేసినటువంటి ఈ పెన్షన్ రెడ్డి ఇంత దాదాపుగా సంవత్సరం కావస్తున్నా కూడా మీరు ఎందుకు పట్టుకోలేదు ఎందుకు ఇతను అరెస్ట్ చేయలేదని చెప్పేసి కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మరి ఇంత జరుగుతున్నా కూడా ఆర్ఎం గారు కానీ ఎందుకు రాలేదు వచ్చి ఖాతాదారులు ఇప్పుడు ఉన్నటువంటి మేనేజరు నోటీసులు పంపించి మీరు కట్టాలని చెప్పేసి ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అంటే మీరు ప్రతి ఒక్కరూ నీకు తెలియదు ఏమి ఉండదు బ్యాంక్ లో ఒక లోన్ ఇవ్వాలంటే ఫీల్డ్ ఆఫీసర్ నుండి మొత్తం విచారం చేసి వాళ్ళకి ఏమి ఇవ్వాలని చెప్పి ఇచ్చే బాధ్యత మీదే. మరి అటువంటిప్పుడు అమాయకులైనటువంటి వీళ్ళతో మీరు బాండ్ల పైన సంతకాలు పెట్టించి మీరు కాజేసి ఈరోజు మళ్ళీ వాళ్లకు నోటీసులు పంపించి మీరు లోన్ కట్టాలంటే ఏ విధంగా కట్టారు? దీనిపైన వెంటనే ఆర్ఎం గారు రావాలి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఈ అధికారులు వైఖరి ఏమి ఈ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కూడా ఆర్ఎం గారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే మోసపోయినటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ డబ్బులను రికవరీ చేసి వాళ్ళ ఖాతాల్లో ఏ విధమైనటువంటి సంబంధం లేకుండా అప్పు సంబంధం లేకుండా చేయాలి. అలా చేయని పక్షంలో మేమంతా రాష్ట్ర కార్యదర్శి చేత కూడా వచ్చేసి ఈ బ్యాంక్ ముట్టడి చేసి ఇక్కడ తలుపులు కూడా వేసేస్తామని చెప్పేసి. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.